I am the light of the world. Subscribe Christu Raju channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మనము స్థాపించు మార్గము పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు మార్చి నెల 24వ తారీఖు గురువారం. మరి పరిశుద్ధమైన తపస్కాలంలో మరి 23వ రోజులో మనం ప్రవేశించి ఉన్నాము. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 11వ అధ్యాయము 14 నుండి 23 వరకు వచనముల ద్వారా ఒక మూగ దయ్యాన్ని యేసయ్య ఈరోజు బెడలు కొడుతున్నారు. తండ్రి మహిమతోను తన శక్తితోను ఆ మోగ దెయ్యాన్ని, మోగ దెయ్యం పట్టిన ఆ యువకుడి నుండి, ఆ యువకుడు మాట్లాడలేకపోయేవాడు, మోగ దెయ్యం వ్యర్థగా అరుపులు కేకలు వేసేవాడు, అందరికీ భయపెట్టేవాడు, అలాంటి మోగ దెయ్యం పట్టిన ఒక యువకుడి నుండి ఆ మోగ దెయ్యాన్ని వేసే ఈరోజు ఆయన నుండి వెడలు కొడుతున్నారు. అయితే ఈ విధంగా ఆ మోగ దెయ్యాన్ని యేసయ్య బెడలు కొడుతూ ఉండగా అక్కడున్న జనసమూహం అంతా కూడా అది చూసి, ఎప్పుడైతే ఆ మోగ దెయ్యం ఆ యువకుడిని విడిచి వెళ్ళిపోయిందో వెంటనే ఆ వ్యక్తి మాట్లాడసాగాడన్నమాట. ఎప్పుడైతే మాట్లాడాడో ఆయనకి ఎప్పుడు మాట్లాడేటట్లు ఎవరు చూడలేదు. ఆయన దెయ్యం పట్టిన వ్యక్తి, మోగ దెయ్యం పట్టిన వ్యక్తి, ఆయనకి ఎప్పుడు మాట్లాడరావు. కానీ యేసయ్య ఒక్కసారి చెప్పడం వలన ఆ మోగ దెయ్యం ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే ఆ యువకుడు మాట్లాడసాగారు. ఈ యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని అక్కడున్న జనులందరూ చూసి దబ్బిబ్బై ఆశ్చర్యపడిపోయారు. అక్కడున్న పరిసయ్యులు కూడా, అక్కడున్న ధర్మశాస్త్ర బోధకులు కూడా ఆశ్చర్యపడిపోయి అమ్మో, వాళ్ళ మనసులో అమ్మో బాబోయ్, ఇంత అద్భుత కార్యం చేస్తున్నారే, ఈయన్ని తప్పుతో పట్టించాలని చెప్పి అక్కడున్న ప్రజలతో పలుకుతున్నారు ఆ పరిసయ్యులు. ఇదిగో ఈయన బెల్జబూల్, అంటే దెయ్యముల యొక్క అధికారి, బెల్జబూల్ సహాయం ద్వారా దెయ్యాలను వెడలగొడుతున్నాడు. చూడండి, ఈర్ష్య, ద్వేషము, కుల్లి, కపటం, దుష్టత్వం ఉన్న ఆ పరిసయ్యులు యేసయ్యని ఎలాగైనా, యేసయ్యకి ఎలాగైనా సమాజంలో చెడ్డ పేరు రావాలని పన్నగా చూడండి. అంటే ఈ అద్భుత కార్యం వాళ్ళ కళ్ళారా చూసి కూడా ప్రజలందరికీ తప్పుడుగా చెప్పాలని, తప్పుడు ప్రచారం చేయాలని ఈయన బెల్జబుల్ సహాయం ద్వారా దెయ్యాలను వెడలగొడతారు. బెల్జబుల్ అంటే దెయ్యాలకు అధిపతి, ఆ దెయ్యాలకు అధిపతి ద్వారా ఈ దెయ్యాలను వెడలగొడుతున్నాడు అని ఆ పరిచయలు యేసయ్య కోసం చెడుగా ప్రచారం చేశారు ఆ ప్రజల్లో ఉన్న ఆ ప్రజలకు. మరి కొంతమంది అయితే, మరి మీరు ఇదిగో ఇప్పుడు దెయ్యాలను వెడలగొట్టారు కదా, మాకు మా పరలోక రాజ్యం నుండి ఒక గుర్తును కూడా మాకు చూపించండి, అప్పుడు మేము విశ్వసిస్తాము, అప్పుడు మేము నమ్ముతాం. కొంతమంది ఇలా ఆడడం మొదలెట్టారు. అప్పుడు వెంటనే యేసయ్య వాళ్ళతో పలుకుతున్నారు, అంత కలహములకు గురి అయిన ఏ రాజ్యమునైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనా కూలిపోవును, సైతాను రాజ్యము అంతఃకలమునకు గురైనచో అది ఎటులా నిలవగలదు. నేను బెల్జబూల్ తోడ్పాటుతో దెయ్యములను పాలద్రోలుచున్నానని మీరు అనుచున్నారు, అటులైనా మీ కుమారులు ఎవరి వలన పాలద్రోలుచున్నారు, కనుక మీరే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దెయ్యములను వెడలగొట్టుచున్నాను. నేను దేవుని ప్రభావం వలన నేను దెయ్యాలను వెడలగొడుతున్నాను, కాబట్టే దేవుని రాజ్యము మీ చెంతకు వచ్చి ఉన్నది అని నేను చెబుతున్నాను అని యేసయ్య పలుకుతున్నారు. మిత్రులారా, యేసయ్య పలికిన మాట గుర్తుందా? మిత్రులారా, ఇదిగో నేను దేవుని సహాయం ద్వారా, దేవుని శక్తి ద్వారా నేను దెయ్యాలను వెడలగొడుతుంటే మీరు బెల్జబూల్ ద్వారా నేను వెడలగొడుతున్నానని మీరు పలుకుతున్నారే. అంతేకాకుండా కాబట్టి దైవ రాజ్యం మీ చెంతకే వచ్చి ఉందని నేను పలుకుతున్నాను. నేను దేవుని సహాయం ద్వారా
దెయ్యాలను వెడలబడుతున్నాను కాబట్టి దేవుని రాజ్యం మీ చెంతకే వచ్చిందే అని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నానని యేసయ్య వారితో పలుకుతున్నాను మిత్రులారా. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకున్నచో అతని సంపద సురక్షితంగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకుని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకుని కొని అతడు దోచుకుని సంపదను పంచిపెట్టెను. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. మిత్రులారా, మరి యేసయ్య ఈరోజు చేసిన ఈ అద్భుత కార్యాన్ని చూసి ఆ పరిసయ్యులు అక్కడ ఉన్న ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. చూడండి, కుల్లితోనూ కుతంత్రంతోనూ వాళ్ళు పన్నాగం పన్నుతున్నారు. ఆయనకి మంచి పేరు రావాలా, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను వాళ్ళు చూడలేక, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆయన మహిమలను. అందుకే యేసయ్య పలుకుతున్నారు, ఇది నా సొంత శక్తితో నేను చేయలేదు, తండ్రి మహిమ ద్వారా, తండ్రి శక్తి ద్వారా నేను ఈ యొక్క దెయ్యాలను వెడలగొడుతుంటే మీరేంచి బెలజబూలు ద్వారా నేను వెడలగొడుతున్నాను అని పలుకుతున్నారు అని యేసయ్య వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, క్రీస్తు మనతోనే ఉంటారు. యేసయ్య పలికిన మాటలు ఇవి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మదేవ, యేసయ్య ఈరోజు ఈ వాక్య పరిచర్యను వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవ. మీ ఆత్మశక్తితో మమ్మ నింపి మా చేయి పట్టి మీ సేవలో ముదుమని వచ్చిన వరకు నడిపించమని మనవలు మానవుడు మేకే కుమారుడే నజడనే యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. Amen.